हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लक्ष्मी आइडियास। नेनु ई रोज वीडियो लाइते मा पूजा रूम डोर की डिजाइन अनेदी कट चेंचामंडी। सो आ मध्यलो पेंट चेयडमने चूपिस्तानु। चाला चिन्न वीडियो, सिंपल वीडियो, कानी कोंतमंदिकैना इदी यूज अवुतुंदनैते पोस्ट चेस्तानंडी। चेप्पालंटे मा पूजा रूम डोर अयिते फस्ट प्लेन गा चेंज चेसामन्नमाट, अंटे मन कबोर्ड कि एला वस्तुंदो सो ఆ విధంగా ప్లెయిన్ గా చేయించాము। నాకు అప్పుడు తెలియలేదండి, అంటే అలా ప్లెయిన్ గా చేయించితే కరెక్ట్ కాదు అనేది తెలియలేదు। కంపల్సరీ పూజా రూమ్ డోర్ కి అయితే కట్టింగ్ అనేది మధ్యలో ఉండాలంట, అంటే ఏదో ఒక చిన్న డిజైన్ గాని ఏదో ఒక హోల్ గాని లేదా ప్లెయిన్ గా అయినా సరే మధ్యలో ఓపెన్ అనేది ఉండాలంట। అంటే నేనేం అనుకున్నానంటే బ్యాక్ సైడ్ విండో వచ్చిందండి పూజా రూమ్ లో, సో విండో వచ్చింది కాబట్టి వెంటిలేషన్ వస్తుంది కదా అని అనుకున్నాను। కానీ తర్వాత చెప్పారండి, ఇప్పుడు మనం ఎట్లా అయితే మధ్యలో అంటే బ్రీత్ ఆడడానికి ఏ విధంగా అయితే మనకి విండోస్ డోర్స్ ఎలా ఉంటాయో, సో పూజా రూమ్ డోర్కి కూడా కంపల్సరీ భగవంతుడికి కూడా బ్రీతింగ్ అనేది అందడానికి కంపల్సరీ ఏదో ఒక డిజైన్ అనేది మనం చేయించుకోవాలంట। సో తర్వాత తెలిసిన తర్వాత మేము ఆ డోర్స్ అనేది ఓపెన్ చేసి కట్టింగ్ అనేది బయట చేయించామండి, మిషన్ కట్టింగే చేయించాము। సో మనకి నచ్చిన డిజైన్ మనం కట్ చేయించుకోవచ్చు। కట్ చేసి వచ్చిన తర్వాత పెయింట్ చేశానన్నమాట। సో అది కూడా ఆ వుడ్ కలర్ లో ఉండేలాగా చూసుకొని పెయింట్ అనేది చేశాను। సో అదే ఈ వీడియో। ఇప్పుడు ఫస్ట్ ప్లెయిన్ డోర్ కూడా నేను పిక్ పెడతాను, మీకు ఒకసారి ఐడియాకి చూడండి। సో కట్టింగ్ అయితే ఈ డిజైన్ అండి। సో మనం ఏంటంటే ఈ మధ్యలో అంతా కూడా వుడ్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేస్తూ నేనైతే కలర్ వేస్తున్నాను। సేమ్ వచ్చేసి వుడ్ కలరే తీసుకున్నానండి, పెయింట్ అన్నమాట, ఏషియన్ పెయింట్ లో వుడ్ కలర్ తీసుకున్నాను, చూపిస్తాను చూడండి। సో ఈ కలర్ తీసుకున్నానండి, అంటే స్నఫ్ కలర్ లా ఉంది, బ్రౌన్ లో డార్క్ అన్నమాట। సో నేను వచ్చేసి బ్రష్ వచ్చేసి ఇలా తీసుకున్నానండి। ఇదేంటంటే కొంచెం మనకి కుంచె అనేది సన్నగా వచ్చి వెడల్పుగా వస్తుందన్నమాట, అంటే పెయింటింగ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది। సో ఇది వచ్చేసి పెయింట్ లో డిప్ చేసుకొని మనం అనేది వేసేసుకోవాలి పెయింట్। సో చూడండి, ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇలా లోపల నుంచి సైడ్స్ అంతా కూడా కవర్ అయ్యేలాగా వేసేసుకోవాలి। సో ఇవన్నీ చాలా చిన్న చిన్న పనులండి, మీలో చాలా మందికి వచ్చు ఇవన్నీ కూడా। సో మనం ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వర్క్ మన చేతులతో మనం చేసుకోవచ్చు, మనకు కూడా ఒక టైం పాస్ గా ఉంటుంది, దట్ మన హ్యాండ్ తో చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ డిఫరెంట్ కదా। సో దాని కోసమని చూపిస్తున్నాను। సో ఇలా మొత్తం కూడా వేసిన తర్వాత చూడండి, లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంది, లోపల అలా వుడ్ కలర్ కనిపిస్తూ ఉంటే బాగుండదు కదా। సో అందుకని ఈ విధంగా వేస్తున్నానన్నమాట। సో సైడ్స్ కనుక ఏమన్నా అంటితే మనం వెంటనే కనుక ఒక క్లాత్ తీసుకొని, కాటన్ క్లాత్ ఏదైనా సరే తీసుకొని వెంటనే తుడిస్తే ఈజీగా పోతుందండి మనకి। సో మనం బిఫోరే కొంచెం కేర్ఫుల్ గా వేసుకుంటాము, బట్ ఏదైనా ఎడ్జెస్ లో అలాంటి ప్లేసెస్ లో కొంచెం ఏమన్నా కనుక బయటికి వస్తే దాన్ని వెంటనే మనం క్లీన్ చేసుకోవచ్చు, ఈజీగా పోతుంది। సో ఇలా చూడండి, ఎడ్జెస్ కొంచెం లిటిల్ బిట్ కనిపిస్తుంది కదా మీకు అబ్జర్వ్ చేస్తే, అది వెంటనే తుడిస్తే కనుక మనకి ఈజీగా పోతుందండి। అదిగో చూడండి। సో నేను ఏంటంటే చేతికి గ్లౌజ్ వేసుకున్నానండి, మనకి ఏమన్నా పెయింట్ అంటకుండా ఉండడం కోసం వేసుకున్నాను। సో ఇక్కడ కూడా చూడండి ఇలా వెంటనే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది। నేను గ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి కొంచెం క్లాత్ అనేది చూడండి ఇలా ఉంటుందన్నమాట। సో అన్నిటికీ ఇదే విధంగా పెయింట్ వేసేసి చూపిస్తాను మీకు। సో ఇదైతే మొత్తం మధ్యలో హోల్స్ అన్నిటికీ వేసేసానండి, ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను। సో నెక్స్ట్ వచ్చేసి ఈ కింద డిజైన్ కూడా సేమ్ మనం పైన ఏ విధంగా వేసుకున్నామో అలాగే వేసుకోవాలి। ఇది వచ్చేసి సర్కిల్ షేప్లో వచ్చిందన్నమాట, నెక్స్ట్ ఇది వచ్చేసి బెల్ షేప్లో ఉంది, సో ఇది కూడా ఇలా వేసేయాలి చూడండి। ఇటు సైడ్ది అయితే వేసాను, మీకు ఐడియా చూపిస్తున్నాను, సేమ్ ఇదే డిజైను, టూ లైన్స్ వస్తుందన్నమాట ఈచ్ డోర్కి। సో ఇలా వేసేసాను,
బెల్ కి కూడా వేసాను అన్నమాట సో ఈ లోపల మనం ఏంటంటే న్యూస్ పేపర్ పెట్టాం కాబట్టి న్యూస్ పేపర్ కంటింది అంతే కానీ ది డోర్ అయితే ఏమీ డ్యామేజ్ అవదండి సో మనకి బ్యాక్ సైడ్ ఒకవేళ ఏమన్నా కొంచెం లైట్ గా పెయింట్ అంటినప్పటికీ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు టర్పెంట్ ఆయిల్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకుంటే ఈజీగా పోతుందన్నమాట సో ఇప్పుడు ఈ సర్కిల్ కి బెల్ కి కూడా వేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి కింద ఒక లోటస్ ఫ్లవర్ అయితే వేయించుకున్నామండి డిజైన్ కి సో ఇది డోర్ కూడా మేము హాఫ్ వరకే డిజైన్ చేయించుకున్నాము కింద వచ్చేసి క్లోజ్డ్ గానే ఉంటుంది సో ఈ లోటస్ ఫ్లవర్ కి కూడా వేసేసి మొత్తం ఓవరాల్ గా లుక్ అనేది మీకు చూపిస్తాను ఐడియా కి సో బిఫోర్ కి ఆఫ్టర్ కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా సో చూడండి ఇలా ఈ సర్కిల్ కి డిఫరెన్స్ అయితే వేసిన తర్వాత అందం వస్తుందన్నమాట ఇలా చిన్న చిన్న వర్క్లన్నీ మనం చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా దీని కోసం మళ్ళీ ఒక పర్సన్ ని పిలిచి వాళ్ళతో వేయించడం అనేది కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఏ కాబట్టి మనం చక్కగా టైం పాస్ గా చేసుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు సో మొత్తం కూడా వేయటం అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఈ పైన ఏమన్నా చిన్న చిన్న స్పాట్స్ కానీ ఏమన్నా పడి ఉంటే కనుక మనం చక్కగా టర్పెంటైల్ తో క్లీన్ చేసుకుంటే చాలా నీట్ గా వస్తుంది సో చూడండి ఇది టర్పెంటైల్ అన్నమాట సో నేను ఇదైతే గుమ్మానికి పెయింట్స్ వేసినప్పుడు తెప్పించుకున్నానండి సో అదే అన్నమాట దీన్ని ఒకసారి క్లాత్ లో డిప్ చేసుకొని ఇట్లా మనం చక్కగా ఒక్కసారి పైనంతా కూడా ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ డోర్ ని నేను బాల్కనీలో పెట్టేసి వెనక సైడ్ అయితే క్లీన్ చేస్తానండి సెకండ్ డోర్ కి కూడా ఇలాగే వేసేసుకోవాలి సో టర్పెంటైన్ ఉంటుంది కదా అది తీసుకున్నానండి ఆ లిక్విడ్ తీసుకొని ఇలా క్లాత్ మీద వేసుకొని సో ఇలా చూడండి చాలా ఈజీగా రబ్ అయిపోతుంది తర్వాత దీన్ని మళ్ళీ ఒక డ్రై క్లాత్ తీసుకొని దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట అంటే పొడిగుడ్డ తీసుకొని సో ఇది వచ్చేసి డ్రైది తీసుకున్నానండి సో ఇలా వెంటనే క్లీన్ చేస్తే నీట్ గా క్లీన్ అయిపోతుంది సో చూడండి పైనకి కిందకి మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో ఇలాగే మొత్తం కూడా మనం క్లీన్ చేసుకోవాలి సో టూ డోర్స్ కూడా క్లీనింగ్ కూడా అయిపోయిందండి మొత్తం కూడా డిజైన్ అయితే ఈ విధంగా ఎంచుకున్నాము సో క్లీనింగ్ కూడా మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బ్యాక్ సైడ్ అంటినప్పటికీ కూడా చాలా నీట్ గా అయితే క్లీన్ అయిపోయిందండి సో ఇంకా ఇది ఫిట్ చేసుకోవడమే సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి మెయిన్ రోడ్ దగ్గర చూడండి కొంచెం అలా చిన్న చిన్న స్క్రాచెస్ లాగా పడ్డాయి అవి ఏంటంటే మనకి వుడ్ వర్క్ చేసేటప్పుడు వుడ్ అంతా తీసుకొస్తారు కదా సో అప్పుడు తలుపుకి టచ్ అయ్యి అక్కడ పెయింట్ అనేది పోయిందన్నమాట సో అలాగే పైన కూడా కొంచెం పోయింది సో అదేంటంటే డిఫరెంట్ గా కనిపిస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేయడానికి నేనైతే ఈ బ్రౌన్ కలర్ పెయింట్ తీసుకొని జస్ట్ ఆ గ్యాప్స్ లో టచ్ చేస్తున్నాను అన్నమాట కొంచెం ఇలా లిటిల్ బిట్ అన్నమాట ఎక్కువ కాదు మనకి ఏంటంటే ఆక్వర్డ్ గా కనిపించకుండా నీట్ గా ఉంటుంది కొంచెం ఇలా లైట్ గా అప్లై చేస్తున్నాను సో తర్వాత దీన్ని ఒక క్లాత్ తో కొంచెం క్లీన్ చేస్తే ఏంటంటే ఇలా మచ్చ అనేది కనిపించకుండా ఉంటుంది అన్నమాట చూడండి దగ్గరగా చూపిస్తున్నాను సో ఇలా కనిపించకుండా ఉండాలంటే కొంచెం క్లాత్ తో క్లీన్ చేసుకోవాలి బట్ ఏంటంటే ఈ మధ్యలో ఈ ఫిల్ చేస్తున్నాను అన్నమాట ఈ గ్యాప్ అనేది ఇది మనం ఎంత జాగ్రత్తగా చెప్పినప్పటికీ కూడా వుడ్ వర్క్ చేసేవాళ్ళు ఈ విధంగా చేశారండి సో ఇది మెయిన్ డోర్ మనం ఏం చేయలేము సో దీన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో వేసిన తర్వాత ఇలా ఉంది కదా దీన్ని ఏంటంటే జస్ట్ మనం పొడి క్లాత్ తీసుకొని కొంచెం ఇలా వెంటనే కనుక క్లీన్ చేసేస్తే సో ఎంత మరకగా అయితే మనకి కనిపించదండి చూడండి ఇలా లిటిల్ బిట్ లైట్ అవుతుందన్నమాట సో అలాగే పైన కూడా వేసింది చూపిస్తాను మీకు సో అక్కడ చూడండి
ఫ్లాట్ నెంబర్ ఉంది కదా దానికి లెఫ్ట్ సైడ్లో కొంచెం వేసిన తర్వాత క్లీన్ చేశాను లిటిల్ బిట్ డార్క్నెస్ అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా అయితే తెలియట్లేదు సో అలాగే ఈ క్రింది చూడండి ఇది ఇప్పుడే వేసాను కాబట్టి కొంచెం తెలుస్తుంది సో ఇది కూడా ఇలా క్లాత్తో జస్ట్ క్లీన్ చేసినట్టు చేస్తున్నాను ఒకవేళ ఇన్ కేస్ మనకి పోకపోతే కనుక టర్పెంటైల్ ఉంటుంది కదా దాంతో కూడా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఎక్కువ పోయిందన్నమాట సో అందుకని మీకు ఇట్లా కనిపిస్తుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ చూపిస్తున్నాను చూడండి మెయిన్ డోర్ది సో ఇది దూరం నుంచి అయితే ఏమీ కనిపించట్లేదండి దగ్గరగా పెడితే మాత్రం లిటిల్ బిట్ కనిపిస్తుంది చూడండి జూమ్ చేసినప్పుడు కొంచెం లైట్గా తెలుస్తుంది ఓవరాల్గా అయితే తెలియట్లేదు చాలా వరకు కవర్ అయిందన్నమాట సో మనకి ఆ డోర్ అనేది ఉన్నంతలో నీట్గా కనిపిస్తుంది ఇప్పుడైతే లేకపోతే బిఫోర్ అయితే కొంచెం అక్కడక్కడ వుడ్ది కనిపించి కలర్ అయితే బాగుండేది కాదండి సో ఇక్కడ పైన కూడా చూడండి దగ్గరగా చూపిస్తాను సో మొత్తం కూడా కవర్ అయిపోయిందన్నమాట సో క్రింద మాత్రం కొంచెం లిటిల్ బిట్ అక్కడక్కడ చిన్న చిన్న స్పాట్స్ కాబట్టి కొంచెం దగ్గరగా చూపించినప్పుడు తెలుస్తుంది దూరం నుంచి అయితే అది కూడా ఏమీ తెలియట్లేదు సో ఇలా మనం చిన్న చిన్నవి చక్కగా ఈ విధంగా కవర్ చేసేసుకోవచ్చండి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి వుడ్ వర్క్ చేసేటప్పటి కానీ పొరపాటున సో వాటిని మనం ఈ విధంగా సరి చేసుకుంటే ఉన్నంతలో లుక్ అనేది అందంగా కనిపిస్తుంది సో మెయిన్ డోర్ కాబట్టి మనం చేయించేయడం కూడా కష్టమండి సో నేనైతే ఈ విధంగా చేశాను సో చూసారు కదా ప్లెయిన్ డోర్ అనేది ఎలా ఉంది అనేది అంటే ఇలా ప్లెయిన్గా ఉండకూడదంటే దాన్ని డిజైన్ చేయించాము ఆ డిజైన్ చేయించిన దానికి పెయింట్ చేసి చక్కగా దాన్ని మళ్ళీ డోర్ అనేది దేవుడి రూమ్కి పెట్టేశామండి చాలా చాలా బాగుందన్నమాట కటింగ్ చేయించిన తర్వాత నిజంగా ఆ ప్లెయిన్ డోర్ కంటే కూడా అది దేవుడి రూమ్ అని తెలియటం కోసం ఇలా చేయించడం వల్ల చాలా అందం కూడా వచ్చింది సో అది చూసారు కదండి మనం ఈజీగా ఎలా పెయింట్ చేసుకోవచ్చు అనేది సో ఇలా మనం టైంపాస్గా చేసుకుంటూ మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట అదే కాకుండా మెయిన్ డోర్కి కూడా మాకు అక్కడక్కడ గీతలు అయితే పడినాయండి అంటే ఈ వుడ్ వర్క్ జరిగేటప్పుడు ఈ ప్లైవుడ్ అనేది పైకి తీసుకొస్తారు కాబట్టి అవి నెంబర్ ఆఫ్ తీసుకురావటంలో వాళ్ళకి కొంచెం గీతలు అనేవి పడినాయి మెయిన్ డోర్కి సో ఆ మెయిన్ డోర్ని కూడా కొంచెం కొంచెంగా అయితే కవర్ చేసేసాను మ్యాక్సిమం దూరం నుంచి అయితే కనిపించట్లేదండి మెయిన్ డోర్ కూడా బాగా కవర్ అయింది బాగా దగ్గరగా పర్టికులర్గా చూస్తేనే తెలుస్తుంది అన్నమాట సో మీకు ఆ వీడియోలో ఆ డిఫరెన్స్ కూడా చూపించాను సో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియో ఎలా ఉంది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్